వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, శుభవార్త ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి అమృతవాణి సమర్పిస్తున్నటువంటి దైవ వాక్య కార్యక్రమానికి మీ అందరికీ కూడా ఆహ్వానిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండునుగాక. ఈనాటి ధ్యాన అంశము క్రీస్తు సాక్షాత్కారము. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మన తల్లి తిరుసభ యేసు సాక్షాత్కార పండుగ, లేదా ముగ్గురు రాజులు పండుగ, లేదు ముగ్గురు జ్ఞానులు పండుగ కొనియాడుతున్నాము. దేవుని మహిమ మానవ రూపములో మనుషులకు కనిపించటము చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప వరము. దేవుడు తన్ను తాను యథార్థముగా సాక్షాత్కరించుకుంటూ, కానీ మానవుడు దానిని ధృవీకరించినప్పుడు ఆ సాక్ష్యాన్ని మనిషి వెదికాడు, కనుగొన్నాడు, సంతోషించాడు. చరిత్ర ఆధారముగా పశువుల పాకలో జన్మించినటువంటి చిన్నారి బాలయేసును ఆరాధించడానికి తూర్పు దేశము నుండి వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులు లేదా రాజులను అని భావిస్తూ ఉంటారు. కానీ వారు రాజులు కాదని చరిత్ర బోధిస్తూ ఉంటుంది. కానీ కొందరు వారు అసీరియ ప్రాంతము నుండి వచ్చి ఉండవచ్చని, మరికొందరు పర్షియా ప్రాంతం నుండి వచ్చినట్లుగా భావిస్తున్నారు. అయితే ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ముగ్గురు జ్ఞానులు పేర్లు ఏమనగా కస్పరు, మెల్కియారు, బల్తజారు అని ప్రచారంలో ఉన్నది. ఈ ముగ్గురు జ్ఞానులు మహాపండితులని, శాస్త్రవేత్తలని, ఖగోళ శాస్త్రంలో గొప్ప ప్రావీణ్యత కలిగినటువంటి చరిత్ర తెలియపరుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ ముగ్గురు జ్ఞానులు మాత్రం అన్య ప్రాంతమైనటువంటి తూర్పు దేశం నుండి వచ్చి మారు మనసు పొంది ప్రభువును కనులారా దర్శించి ఆరాధించి కానుకలను సమర్పించి ఉన్నారు. వారి రక్షణ నిమిత్తమై దైవకుమారుడు జన్మిస్తాడని తెలిసి ఆ ముగ్గురు జ్ఞానులు పవిత్ర గ్రంథ పరిజ్ఞానంలో లేకపోయినప్పటికీ కూడా ఆకాశములో ప్రకాశవంతమైనటువంటి నక్షత్రమును చూచి బాలయేసును తెలుసుకోవాలని వారు ఆరాటపడుతూ, మరి మత్తాయి సువార్తలో రాసినటువంటి 2:11 ఈ విధముగా చెప్పబడుచున్నది, తల్లి మరియమ్మతో నన్ను బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించి పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాన్ని, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించుకున్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ బంగారం ఏమిటి, ఈ సాంబ్రాన్ని ఏమిటి, ఈ పరిమళ ద్రవ్యములు ఏమిటి? దానికి ఒక్కొక్క దానిలో అనేకమైనటువంటి అంతర్భావము, అనేకమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నది. ఈనాడు జ్ఞానులు సమర్పించినటువంటి అర్పణలు అన్నీ కూడా ఒక్కొక్క అర్థమును తెలియపరుస్తూ ఉన్నది. మొదటిగా బంగారము. బంగారము అనగానే సహజంగా ఈనాటి సమాజంలో ప్రతి మనిషి కూడా బంగారాన్ని కొనుక్కోవాలని ఆశిస్తూ ఉంటాడు. చిన్న ఉద్యోగం చేసినా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా తన పిల్లలకు కానీ తన వ్యక్తి యొక్క జీవితాల్లో కానీ బంగారాన్ని ధరించాలని ఆశిస్తూ ఉంటారు. కానీ అలనాటి కాలంలో కూడా మరి ఈ ముగ్గురు జ్ఞానులు మరి బంగారాన్ని యేసు ప్రభువుకి సమర్పించటం జరిగినది. ఈ బంగారము ఖనిజాల కన్నా బంగారము అతి శ్రేష్టమైనదిగా చెప్పుకోవచ్చు. కాబట్టి రాజును బహుకరించేది బంగారమే, అనగా క్రీస్తు రాజు, రారాజు అని ఈ కానుక ద్వారా నీకు నాకు ఈరోజు తెలియపరుస్తున్నారు. ప్రియమైనటువంటి దైవజనులారా, 2వది సాంబ్రాణి. సాంబ్రాణి సహజముగా మనమందరం కూడా సువాసన గొలిపే సాంబ్రాణి ఎక్కువగా భగవంతునికి సమర్పిస్తూ ఉంటాము. దేవాలయాల్లో కానీ మరి ఏ ఇతరమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలాలలో ఈ యొక్క సాంబ్రాణి ఎక్కువగా మరి సమర్పించుకుంటూ ఉంటారు. అలనాటి కాలంలో కూడా మరి క్రీస్తు దేవుడని, దైవకుమారుడని చూసిస్తూ మరి బంగారాన్ని మరి ప్రభువుకి కానుకగా సమర్పించటం జరిగినది. 3వది పరిమళ ద్రవ్యాలు. ఇవి మామూలుగా ఆ కాలంలో చనిపోయినటువంటి వారి శవాలకు పూసి భూస్థాపితం చేసేవారు. క్రీస్తు ప్రభు యొక్క మానవ రూపాన్ని ఈ పరిమళ ద్రవ్యాలను
చూసిస్తున్నాయి. అంటే సామాన్య మానవుడిగా జన్మించారు కాబట్టి ఆ జన్మించినటువంటి బాలయేసు దేవుడని తెలియపరచడానికి అలనాటి కాలంలో ముగ్గురు జ్ఞానులు కూడా మరి ఈ మూడవ కానుకగా పరిమళ ద్రవ్యాన్ని సమర్పించడం జరిగినది. మరి ఈనాటి సువార్త పఠనాన్ని పూర్వవేదములు సంఖ్యాకాండములో జరిగినటువంటి సంఘటనను మూడు విధాలుగా పోల్చుకోవచ్చును. మొదటిది పూర్వవేదములో మోవాబు రాజు అయినటువంటి బాలాకు ఇజ్రాయేల్ ప్రజల యొక్క బలాన్ని చూచి భయపడ్డాడు. బహుశా అతను పరిపాలిస్తున్నటువంటి దేశాన్ని చూచి భయపడ్డాడు. ఎందువల్లంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో జీవించలేదు. రాజు అని తెలిసినప్పటికి కూడా మరి ఆయనకు ఉన్నటువంటి హోదా ఉన్నప్పుడు కలిగి ఉన్నప్పటికి కూడా కానీ ఆధ్యాత్మిక పరము లేనప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నువ్వు కానీ నేను కానీ జీవించినప్పుడు ప్రతి మానవుడు కూడా భయపడుతూ ఉంటాడు. అదే విధముగా కూడా ఆ ప్రజలు ఈ యొక్క మోవాబు రాజు మరి బాలాకు మోవాబు రాజు అయినటువంటి బాలాకు ఇజ్రాయేల్ ప్రజలు యొక్క ఇజ్రాయేల్ ప్రజలను చూసి భయపడుతూ ఉన్నారు. ఆ ప్రజలు త్వరలో తన దేశాన్ని చుట్టుముట్టి తన రాజ్యాన్ని నాశనం చేస్తారన్నటువంటి భయకంపితుడు అయ్యాడు. మరి ఈనాటి సువిశేషంలో చూడండి, మరి యెరూషలేము నగరంలో ఉన్నటువంటి హేరోదు రాజు యూదులకు రాజుగా యేసుక్రీస్తు జన్మించారన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు వినగానే ఎంతో కలత చెందాడు. భయం కలిగింది. మరి ఆయనలో ద్వేషము, పగ, అసూయ, అహంకారము మొదలగినవి మరి ప్రారంభించడం జరిగినవి ఆయన యొక్క హృదయంలో. మరి నూతన ఇజ్రాయేల్ అయినటువంటి యేసు తన స్థానాన్ని ఆక్రమిస్తాడని హేరోదు భయపడ్డాడు. మరి అదేవిధంగా రెండో విధానానికి మనం వచ్చినట్లయితే మోవాబు రాజు వెంటనే పెద్దలను పిలిపించి వారితో మంతనాలు సలిపాడు. అట్లే ఈనాటి సువిశేషంలో కూడా హేరోదు రాజు ప్రధాన అర్చకులను, ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచ్చట జన్మించెను అని ఆశ్చర్యముగా భయపడుతూ మరి ప్రశ్నించి మంతనాలు జరిపాడు. మరి అదే విధముగా నాలుగో విధముగా మనం చూసుకున్నట్లయితే మొదటి పఠనంలో మరి సంఖ్యాకాండములో మోవాబు రాజు దూరదేశాన్ని నుండి బాలాము అన్నటువంటి ప్రవక్తని పిలిపించి ఇజ్రాయేలు ప్రజలను నాశనము అయ్యేటట్లుగా శపించమని అర్థించాడు. మరి అదేవిధముగా ఈనాటి సువిశేషంలో కూడా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, హేరోదు రాజు తూర్పు దేశము నుండి జ్ఞానులు ఏకాంతముగా పిలిపించి ఒంటరిగా పిలిచి వారి ద్వారా నక్షత్రం కనిపించినటువంటి సమయాన్ని జాగ్రత్తగా తెలుసుకొని వారిని బెత్తిలేమునకు పంపుతూ మీరు వెళ్ళి జాగ్రత్తగా శిశువును జాడను కనుగొని నాకు తెలియపరచుము, నేను వెళ్ళి అతనిని ఆరాధింతును అని చెప్పెను. నక్క వినయములతో మరి భయభ్రాంతులు చెందుతూ శిశువును హతమార్చడానికి హేరోదు పన్నాగం పొన్నాడు. రాజులు అనుకున్నది ఒకటి, మరి దేవుడు ఏర్పరిచేది మరొకటి. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా, మన యొక్క దైనంద జీవితంలో కూడా నువ్వు కానీ నేను కానీ ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆరాట పడుతూ ఉంటాం, తహతహలాడుతూ ఉంటాము. ఆధ్యాత్మిక జీవితానికి స్వస్తి చెప్పి మనలో ఉన్నటువంటి మేధావుతో, మనకున్నటువంటి జ్ఞానముతో, మనకున్నటువంటి పదవులతో, మనకున్నటువంటి మరి హోదాతో ఏదో సాధించగలుగుతూ అనుకుంటాము, మనం ఊహిస్తూ ఉంటాం. కానీ దేవుని ఏర్పరిచేటువంటి మరొకటి. మరి బాలాము ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను నాశనము చేయక యావే ఆదేశ ప్రకారం వారిని దీవించటం జరిగినది. తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు కూడా దేవుడు ఆదేశించినట్లుగా హేరోదు చెంతకు పోకుండా మరి మరో మార్గాన తమ స్వదేశాలకు తిరిగిపోవటం జరిగినది. దీన్ని బట్టి యూదులు దైవకుమారుని తిరస్కరించినప్పుడు కూడా ఆ దైవకుమారుడే ఇప్పుడు ఆ ముగ్గురు జ్ఞానులు ద్వారాగా, ఆ ముగ్గురు రాజులు ద్వారాగా అన్ని జాతులందరికీ కూడా ఆహ్వానిస్తున్నారు. అందుకని పునీత పౌలు గారు ఎఫీసీలకు రాసినటువంటి లేఖ మరి 2:14 చెప్తున్నారు, ఈ విధముగా బోధిస్తున్నారు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినది యూదా జాతి రక్షణ కోసమే కాదు, ఆయన సమస్త జనుల రక్షణ కోసము వచ్చెను, ఆయన సమస్త మానవాళికి రక్షణ దాత. అదే విధముగా యోహాను సువార్త 14:6 మనం చదువుకున్నట్లయితే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు.
కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, నువ్వు కానీ నేను కానీ ముగ్గురు జ్ఞానుల వలె మనము కూడా మన హృదయాలను పూర్తిగా క్రీస్తుకు కానుకలుగా సమర్పించుకోవాలి. మార్కు సువార్త 12:42 మనం చదువుకున్నట్లయితే, ఒక పేద విధవరాలు వచ్చి 2 పైసలు తమ మాత్రమే మరి ప్రభువుకు దానముగా సమర్పించాడు. దానిలో అర్థం ఏమిటంటే ఆమె హృదయ పరివర్తన చెంది ప్రభుకు కానుకగా తమ హృదయాన్ని సమర్పించారు. అలనాటి కాలంలో కూడా 3 జ్ఞానులు వారి యొక్క హృదయాల్ని పశ్చాత్తాపడుతూ వారి యొక్క హృదయాల్ని ప్రభు పాదాల ముందు సమర్పించుకుంటూ బాలయేసు ఈయనే దేవుడు, ఈయన గారి మన యొక్క లోకరక్షకుడు అని ఆరాధించడం జరిగినది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, కావున క్రీస్తు జన్మములో ఈ లోకములో గొప్ప వెలుగు ప్రకాశించటం జరిగినది. జ్ఞానులు రాకడంతో మరి నమ్మకము, సంతోషము, ఆనందము పొందుతున్నారు. మనము కూడా దేవునిచే ప్రకాశింపబడిన మన హృదయములు పొందిన అనుభూతిని దైవవాక్కు ద్వారా, నమ్మకము ద్వారా ఇతరులతో పాలు పంచుకోవాలి. మన యొక్క సంతోషాన్ని తోటివారితో పాలు పంచుకుంటూ, మన యొక్క ప్రేమని తోటివారితో పాలు పంచుకుంటూ, మనలో ఉన్నటువంటి పగను, మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తుడిచివేసి దైవ వాక్యాన్ని నమ్ముకుంటూ దైవ సన్నిధిలో మనం జీవిస్తూ ముందుకు సాగినట్లయితే దేవుని యొక్క దీవులు మన అందరిపై ఉండడానికి అవకాశం ఉంటుంది. పగలంతయు కష్టపడి పనిచేసి వచ్చినప్పుడు కూడా రాత్రికాల సమయమందు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనాటి కాలంలో 3 జ్ఞానులు ఏ విధంగా ప్రభువుని సందర్శించారో, మన కుటుంబ సభ్యులందరూ కూడా మన కుటుంబంలో మరి దేవుని ముందు మోకరించి ప్రార్థించినట్లయితే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క రాకడ అలనాటి కాలంలో కాదు, ఈనాటి నుండే మన యొక్క హృదయంలో ప్రారంభించబోతున్నది. దేవుని యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉంటాయన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మరి దేవుని యొక్క కృపతో నువ్వు నేను ముందుకు సాగాలి. అది ఎప్పుడంటే ఆవగించంత విశ్వాసాన్ని మన యొక్క హృదయాల్లో నింపుకొని దైవపరముగా జీవిస్తూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే దేవుని యొక్క కృప నీపై నాపై ఉండునుగాక. ఆమేన్. అందరూ దయచేసి కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుణ్ణి ద్వారా ప్రార్థన చేసుకుంటూ దైవ ఆశీస్సులు పొందుదాము. లోకాన్ని సృష్టించినటువంటి మా తండ్రి, ఈ యొక్క సమయంలో మీరిచ్చినటువంటి వాక్యానికి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఇప్పుడు విన్నటువంటి వాక్యాన్ని మా యొక్క దైనందిన జీవితంలో అలవర్చుకునేటువంటి శక్తిని, మనోధైర్యాన్ని మాకొసగమని మన నాథుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఏలిని వారు మీతో నుందురుగాక, మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. అమృతవాణి ఓ ప్రేమవాణి, ఓ ప్రేమవాణి అమృతవాణి, అమృతవాణి ఓ ప్రేమవాణి, ఓ ప్రేమవాణి అంకితమాయెను నీ నిండు జీవితం అమృతవాణి. అందించు ప్రభు సువార్త నవరతం, అందించు ప్రభు సువార్త నవరతం. అమృతం నీ సేవ అజరామరం, అమృతం నీ సేవ అజరామరం. అమృతవాణి అమృతవాణి అంకితమాయెను. Thank you.